वेलकम टू केबीआर गौतम यूट्यूब चैनल फ्रेंड्स मैं रोजु वीडियो अच्छे चाल मंद मोबाइल फोन क्विक बॉल पॉकेट मोड सेटिंग्स उठाई सो ई रेंडु सेटिंग्स एंदुकु यूज होता है चाला मंदिकी अदे विधंगा व्हाट्सएप मूड कोत्त अपडेट्स वच्चाई सो ई अपडेट्स इप्पुडु ई वीडियोलो क्लियर गा तेलुसुकुंदाम ముందుగా అయితే క్విక్ బాల్ సెట్టింగ్ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం సో ఈ సెట్టింగ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే సో ఈ సెట్టింగ్ ముందుగా ఆన్ చేసుకోవాలనుకుంటే మీ మొబైల్ ఫోన్ లో ఉన్న సెట్టింగ్ ని ఓపెన్ చేసుకోండి సో అందులో ఇక్కడ మనకు అడ్వాన్స్డ్ సెట్టింగ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది సో వాటిని క్లిక్ చేసుకోండి సో వాటిని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్విక్ బాల్ అని చెప్పి ఒక సెట్టింగ్ ఉంది చూడండి సో వీటిని ఆన్ చేసుకోండి సో వీటిని గాని ఆన్ చేసుకుంటే మనం షార్ట్ కట్ గా అంటే చూడండి సో ఇవి ఆన్ చేస్తే నాకు ఈ విధంగా ఇక్కడ రాప్ చూపించడం జరిగింది సో ఈ బటన్ వల్ల మనకి ఏమ యూస్ అంటే సో వీని క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇట్లా ఆఫ్ చేసుకోవచ్చు సో డైరెక్ట్ గా ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు డైరెక్ట్ గా లాక్ చేసుకోవచ్చు సో కొన్ని గెస్సెస్ గా మనం ఇక్కడ మనకు కావాల్సిన ఆప్షన్లన్నీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు సో ఈ ఫ్యూచర్ అయితే ఎక్కువ ఐఫోన్ లైతే ఉంటుంది సో ఈ ఐఫోన్ లైతే మనకి ఇలాంటి బటన్స్ ఉండవు సో డైరెక్ట్ గా ఈ క్విక్ బాల్ లాంటి ఫ్యూచర్ అయితే ఐఫోన్ లో ఉంటుంది సో ఇది రీసెంట్ గా Redmi ఫోన్స్ కావచ్చు సో ఇంకా మిగతా ఫోన్ లో కూడా ఈ అప్డేట్ అయితే వచ్చింది సో ఈ అప్డేట్ అయితే ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు पॉकेट मोड सेटिंग ऑन చేసుకోవాలనుకుంటే మీ మొబైల్ ఫోన్ లో ఉన్న సెట్టింగ్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాక్ స్క్రీన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా వాటిని క్లిక్ చేసుకోవాలి వాటిని క్లిక్ చేస్తే ఇక్కడ పాకెట్ మోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది సో ఈ పాకెట్ మోడ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి సో ఈ పాకెట్ మోడ్ ఆన్ చేసుకుంటే మనకి ఏమ యూస్ అంటే మన మొబైల్ ఫోన్ అయితే కొన్ని సందర్భాల్లో పాకెట్ లో ఉంచుతాము అటువంటి సందర్భంలో ఫోన్ అయితే ఆన్ లో ఉందనుకో అప్పుడు వేరే వాళ్ళకి కాల్స్ వెళ్ళడము సో వేరే వాళ్ళకి మెసేజ్లు కొన్ని యాప్స్ ఓపెన్ కావడం ఇట్లా జరుగుతుంటాయి మీరు ఈ పాకెట్ మోడ్ సెట్టింగ్ ఆన్ చేశారనుకో ఆటోమేటిక్ గా మొత్తం మన పాకెట్ లో ఫోన్ పెట్టగానే ఆఫ్ అయిపోతుంది అంటే ఎగ్జాంపుల్ చెప్తా చూడండి సో ఇక్కడ మనకు ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుంది ఈ సెన్సార్ వల్ల మనం ఎగ్జాంపుల్ ఎప్పుడైనా కాల్ చేశాము సో ఇట్లా పెట్టుకోగానే మొత్తం మన సెన్సార్ యాక్టివేట్ అయిపోయి ఫోన్ అయితే ఆఫ్ అయిపోతుంది ఇట్లా ఓపెన్ చేస్తే ఫోన్ అయితే ఆన్ అవుతుంది ఆ విధంగా మనకు పాకెట్ లో ఫోన్ పెట్టాం అనుకో వెంటనే మన స్క్రీన్ అయితే మొత్తం ఆఫ్ అయిపోతుంది సో ఆ విధంగా మనం వేరే వాళ్ళ కాల్స్ కావచ్చు సో ఇట్లా అయితే వెళ్ళవు ఈ విధంగా వాట్సాప్ లో కూడా మొత్తం మూడు అప్డేట్స్ వచ్చాయి సో ఇందులో మొదటి అప్డేట్ ఏమంటే సో మనం వాట్సాప్ లో ఎమోజీస్ కావచ్చు సో ఇట్లా సెండ్ చేస్తుంటాము అంటే స్టిక్కర్లు కూడా అదే విధంగా యానిమేటెడ్ వీడియోస్ ఇట్లా సెండ్ చేస్తుంటాము సో ఇక్కడ గిఫ్ట్స్ కావచ్చు వీటిని సెండ్ చేస్తుంటాం కదా వీటిని సెండ్ చేసేటప్పుడు సో ఇక్కడ చూడండి మనకి సర్చ్ చేసుకోవచ్చు మనకి ఎమోజీస్ ఏమైనా కావాలనుకో చూడండి ఇట్లా క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఫన్నీ అని క్లిక్ చూడండి ఎగ్జాంపుల్ కాఫీ అని క్లిక్ చేస్తాను సో ఇట్లా కాఫీ సింబల్ రావడం జరుగుతుంది సో ఇట్లా సర్చ్ చేసి మనకు కావాల్సినది మనం సెండ్ చేస్తుంటాము సో ఆ విధంగా మనం ఇక్కడ నుంచి అంటే గిఫ్ట్స్ కావచ్చు సో ఇక్కడ స్టిక్కర్స్ ఉంటాయి చూడండి సో వీటిని కూడా మనం జస్ట్ ఇట్లా అంటే సర్చ్ చేసి సెండ్ చేసుకోవచ్చు సో ఇట్లా సర్చ్ చేసుకోండి ఎగ్జాంపుల్గా చూడండి నాకు గుడ్ మార్నింగ్ అని చెప్పి కావాలి సో గుడ్ మార్నింగ్ చూడండి గుడ్ మార్నింగ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఇంకా స్టిక్కర్ అయితే యాడ్ చేసుకోలేదు నేను సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను మరి ఇంకోటి చూడండి ఇప్పుడు కాఫీ అని క్లిక్ చేస్తాను చూడండి కాఫీ అని క్లిక్ చేస్తే నాకు కాఫీకి సంబంధించి స్టిక్కర్లు అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనం కాఫీ స్టిక్కర్లు అయితే పంపించుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ గిఫ్ట్స్ చూడండి సో ఈ గిఫ్ట్స్ కూడా మనకు కావాలంటే సర్చ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్గా గుడ్ మార్నింగ్ అని చెప్పి సో ఇట్లా ఈ విధంగా కొత్త అప్డేట్ వచ్చింది అంతేకాకున్నట్టు సో మాకు నెక్స్ట్ అప్డేట్ ఏమంటే సో ఇప్పుడు ఇక్కడ వాల్పేపర్ చూడండి సో ఇది వాల్పేపర్ అయితే ఒక్కొక్క కాంటాక్ట్కి ఒక వాల్పేపర్ క్రియేట్ చేసుకోవచ్చు సో ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు గౌతమ్ జీ అని చూడండి ఈ నెంబర్కి ఒక వాల్పేపర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా వీటిని క్లిక్ చేసుకోవాలి సో వీటిని క్లిక్ చేస్తే ఇక్కడ వాల్పేపర్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా వీటిని క్లిక్ చేస్తే ఇక్కడ వాల్పేపర్ డిమ్మింగ్ అని చెప్పి ఆప్షన్ ఉంది చూడండి సో ఇట్లా మొత్తం డార్క్లో అయిపోతుంది లేదంటే నార్మల్గా యూస్ చేసుకోవచ్చు చేంజ్ చేయాలంటే ఇక్కడ మనకు చాలా ఆప్షన్లు ఉంటాయి సో బ్రైట్ డార్క్ ఒకవేళ మై గ్యాలరీలో సో సాలిడ్ కలర్స్ సో ఇట్లా ఒక్కో కాంటాక్ట్కి ఒక వాల్పేపర్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఇది సెకండ్ అప్డేట్ థర్డ్ అప్డేట్ ఏమంటే సో మనము వాట్సాప్ అంటే వెబ్ యూస్ చేస్తుంటాం కదా అంటే సిస్టమ్లో కావచ్చు ల్యాప్టాప్లో ఇట్లా అంటూ మనం వాట్సాప్ యూస్ చేస్తుంటాం కదా సో అట్లాంటి వెబ్లో అయితే మనం కాల్ చేసుకోలేము ఇక్కడ నుంచి వెబ్ వాట్సాప్ లో కూడా కాల్ చేసుకునే విధంగా కొత్త అప్డేట్ తీసుకొచ్చారు సో ఈ విధంగా ఈ కొత్త అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్టే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద రెడ్ కలర్ లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ వస్తుంది ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు